సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ సర్ప్రైజ్ మూమెంట్ కోసం. నేను మా హస్బెండ్ గిఫ్ట్ అయితే తీసుకున్నా అనమాట, ఎవరికి తెలియదు. సో సర్ప్రైజ్ గా ఇద్దామనేసి అనుకున్నాను ఈ న్యూ ఇయర్ కి. సో న్యూ ఇయర్ అయితే అయిపోయింది, కానీ దగ్గరలో మా మ్యారేజ్ డే ఉంది అనమాట, దానికోసం తీసుకున్నాను. సో ఓకేనా, తను ఎలా అంటే ఏముందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంటే ఏముందని గెస్ట్ చేస్తాడా లేదా, అండ్ ఫండ్ ఎలా ఉంటుందని మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ తన ఫీలింగ్ అని పిల్లలు ఏమనుకుంటున్నారో పిల్లలు కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఓకేనా, ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇస్తానండి నేను. దీక్షిత్ నా బడ్జెట్ లో సో నీకు తెలియకుండా అంటే ఏం తెచ్చి ఉంటే బాగుంటుంది అనుకుంటాను. అట్లా అనుకునేది హెల్త్ మీటర్ అనుకుంటానా? కాదు చెప్ప, ఏ గిఫ్ట్? ఫోన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నా దగ్గర F17 ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లేదు. తెలియదు బా, ఎట్లా చెప్తాను చెప్పు. చదివి ఇంకోటి. ఫోన్ కాదు, ఫోన్ కాదు. దీక్షిత్ మీరు చెప్పండి, అవే నాకు ఏం లేవా గిఫ్ట్ ఇచ్చేదానికి? నువ్వేమనుకుంటున్నా చెప్పి ఓపెన్ చేయండి. దేవుని విగ్రహం కానీ ఇంకా రెండు ఆప్షన్స్ చెప్పవా? రెండు ఆప్షన్స్ ఏదో ఒక టైం తెచ్చుకోవాలి. ఈ వెయిట్ చూసి మన దేవుని విగ్రహం అనుకుంటున్నాను. నేనైతే ఇంకా ఏం చూపిలేదు. సో జస్ట్ ఇట్లా ఇలా ఓపెన్ చేసిన స్మార్ట్ వాచ్ అనుకుంటున్నాను అంటే, అలాగే వెయిట్ ఏమో కొద్దిగా ఎక్కువే ఉంది, లేదంటే విగ్రహం అంటున్నారు. ఒకసారి ఓపెన్ చేయండి. నువ్వు ప్యాక్ చేసే? నేనే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సక్సెస్ఫుల్లీ మన ప్రాంక్ అయితే సక్సెస్ అయిందని తను కనుక్కోలేదు. ఏదో తెచ్చిందండి, ఏదో బొమ్మ కానీ అలా అంటున్నాడు. సో ఓల్డ్, ఇంత ముందు నా పాత ఫోన్ లో పవర్ బ్యాంక్ పెట్టేసి ఇచ్చాడనమాట. పవర్ బ్యాంక్ బాగా వెయిట్ ఉంది కాబట్టి ఏదో పెద్దది ఏదో తెచ్చింటుంది అనుకున్నాడు. సో సక్సెస్ఫుల్ ప్రాంక్ అయితే బాగా అయ్యాడు అనమాట. ప్రాంక్ ఏనా కదా, ఎక్స్పెక్ట్ చేసినావా? మన సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనమాట, తీసుకొస్తారు ఈ సర్ప్రైజ్. సో ప్రాంక్ అయితే అయినాడు. సో ఏదో తెచ్చింటుంది అని అయితే అనుకున్నాడు, కానీ మనం అయితే ప్రాంక్ చేసేసినాము. సో ఓకే, ఇప్పుడైతే మన ఇంకో గిఫ్ట్ అయితే తెచ్చినాము. ఫైనల్ గా ఫస్ట్ టైం అయితే
సో ఫైనల్లీ ప్రాంక్ అయితే సెకండ్ ఫోర్త్ నాకు ఇంత ఇది ఓ డిజిటల్ వాచ్ రా డిజిటల్ వాచ్ కాదు తీసినా కూడా ఇంకో ఆటోమేటిక్ నమ్మలేస్తున్నాను మా హస్బెండ్ ఫస్ట్ ప్రైక్ లోనే ఉన్నారు కదా తీసుకోలేదు సో ఏంటి అనేది ఇంకా అప్పుడు ఓపెన్ చేస్తే ఉందా వాచ్ లేదా అని కన్ఫ్యూజన్ లేకుండా ఉందా లేదా ఉంటుంది అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా ప్యాకింగ్ ఇది చెప్పావా ఉంటుంది అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా నువ్వు కోసం అడిగా అంటే లేదు మోసంటావు అలా సో ప్రాంక్ లో అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది మా హస్బెండ్కి సో ఫైనల్ గా మన ఛానల్ లో ఫస్ట్ ప్రాంక్ అనమాట నేనైతే సక్సెస్ అయ్యాను ప్రాంక్ అయితే అనమాట మా హస్బెండ్ ఓపెన్ నేను ఇస్తా వాచ్ అయితే ఉంది ఈసారి ప్రాంక్ చేయలేదు సో ఈసారి ప్రాంక్ చేయకపోయినా మా ప్రాంక్ చేసినా అనేది అనుకుంటున్నాను అనమాట ఓకే సో ఫైనలీ నేను తీసుకున్నాను 5 వోల్ట్ నింజా కాలింగ్ ప్రో అనమాట సో చాలా బాగుంది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను చూద్దాం తను ఒకసారి ఆన్ చేస్తాడు ఎలా ఉంది అనేసి నేను అన్ని రివ్యూస్ చూసి ఆన్లైన్లో అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎలా ఉంటుంది కాలింగ్ ఫీచర్ ఎలా ఉంటుంది అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ నాయిస్ రిడక్షన్ ఎలా ఉంది అండ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇది ప్రమోషన్ వీడియో కాదని జస్ట్ ప్రాంక్ చేయడం అనమాట నేను చెప్తున్నాను నేను తీసుకున్న వాచ్ అనేసి సో 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఎస్పీఓ మెజర్ చేస్తుంది అలాగే హార్ట్ రేట్ మెజర్ చేస్తుంది అండ్ వాకింగ్ కౌంట్ క్యాలరీస్ అన్ని కూడా మెజర్ చేస్తుంది అనమాట సో బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ సో డైరెక్ట్ మనం వీడియో వచ్చాక కాల్ చేసుకోవచ్చు సో నేనైతే ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నా గిఫ్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు సో ఎలా ఎలా అనిపించిందా వాచ్ కలర్ నచ్చిందా ఐ ఆల్వేస్ లైక్ బ్లాక్ కలర్ ఓకే సో నేను చాలా అయితే వాచెస్ చూసానండి ఆన్లైన్లో సో నాయిస్ కానీ బోట్ కానీ అలాగే ఇంకా ఇంకోటి ఏదో ఒకటి చూసిన్నాను సో అన్నిట్లో కల్లా మనకు ఈ 5 వోల్ట్ వాల్ అయితే బాగుంది అని అయితే మనకు రివ్యూస్ అయితే ఇచ్చారనమాట సో అందుకని నేను తీసుకున్నాను వీడియోలో కనిపిస్తాను సో పిల్లలు కూడా సూపర్ ఎక్సైట్ అయితే అయినారు అనమాట సో వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను బాక్స్ అయితే ఆర్డర్ చేసాను ఫ్లిప్కార్ట్ నుంచి సో నేనైతే తర్వాత ప్యాకింగ్ చేశాను సో ఫస్ట్ ప్రాంక్ లా చేద్దాం తర్వాత ఇద్దాంలే అనుకున్నాను సో వీళ్ళు నిజంగా ఏముండాలనుకున్నారు సో సెకండ్ టైం కూడా ఏముండదులే ఈసారి ప్రాంక్ అనుకున్నారు కానీ నెక్స్ట్ టైం అయితే ఇచ్చాను కదా సో ఫైనల్లీ వీడియో అయితే నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను సో నా కొత్త వాచ్ చూసుకోవాలని ఎంజాయ్లో ఉన్నారు సో నీకు వాచ్ నచ్చింది వచ్చి సూపర్ సూపర్ నీకు నచ్చిందా దీక్షిత్ మా అడ్డికి చెప్పాలమ్మా నువ్వు అనిపించద్దా చెప్పు సూపర్ అంటున్నారు నీకు ఎట్లా అనిపించిందా నీకు వచ్చిందా వెరీ నైస్ చేస్తా అనుకున్నావా అంటే మళ్ళీ ప్రాంక్ ప్రాంక్ 2-3 టైమ్స్ చేస్తావు అదే డమ్మీ అనుకుంటుంది కోసం అనుకుంటుంది సార్ ఈ మధ్య యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ప్రాంక్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో మనం కూడా చేద్దాం ప్రాంక్ ఈ న్యూ ఇయర్ లో అనుకున్నా సో అందుకనేసి ఫస్ట్ ప్రాంక్ చేశాను అనమాట సో చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేసి సో సైడ్ ఉన్నానా సో ఎలా ఉంటుంది తన రియాక్షన్ అయితే అనుకున్నాను సో తనైతే ఫస్ట్ టైం బాగా ఫుల్ అయ్యాడు సో నెక్స్ట్ టైం మాత్రం కనుక్కోలేకపోయాడు నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో మీరు ఎలా అనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుంటున్నాను అలాగే సో అలాగే మీ అందరూ ఎలాంటి ప్రాంక్స్ కావాలనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈసారి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను సో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే బాయ్ 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 బాయ్